నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేర్నాటి చెంచురామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరిస్తూ శ్యాంప్రసాద్ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం నుంచి కాకుండా జిల్లా స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పు కనుపూరు ముచ్చాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ మురళీమోహన్ రెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, కోట మండల మాజీ జడ్పీటీసీ అధ్యక్షులు ఉప్పల ప్రసాద్ గౌడ్, వైకాపా నాయకులు దువ్వూరు వెంకటరమణారెడ్డి, కల్లూరు నరేంద్ర, పాదర్తి మధుసూదన్ రెడ్డి, ఉప్పల ప్రభాకర్ గౌడ్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారు, పెద్దలు సోదరులు వెంకటరమణారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారు, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదినోత్సవాన్ని ఇంత ఘనంగా మనం ఈ మారుమూల ప్రాంతమైనటువంటి కొత్తపట్నం పంచాయతీలో ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి ఈ పంచాయతీకి సంబంధించి ఇప్పటి వరకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆదినారాయణ గారు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, రఘు కావచ్చు, వాళ్ళకి వెంటనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మేము కొత్తపట్నం పంచాయతీలోనే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పి మమ్మల్ని అందరికీ కూడా ఇక్కడికి వచ్చే విధంగా చేసిన దానికి ఈ పంచాయతీకి సంబంధించి యువజన పాడ దగ్గర నుంచి ఉన్నప్పటి కావచ్చు, వాడదు కావచ్చు, సత్రం కావచ్చు, చిన్నగోవిందపల్లి, అట్లే గోవిందపల్లి, కుమ్మరమెట్ట, మన గోవిందపల్లిపాడు, ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరుగినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా, అదేవిధంగా ఈ లాక్డౌన్ సందర్భంగా దాదాపుగా ఈ 7-8 మాసాలుగా రక్తం కొరత ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అధిగమించాలని